దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లరా, బాగున్నారా? దేవుని మహాదయని బట్టి దేవాది దేవుడు రాత్రి కాల సమంతా ఆయన రెక్కల చాటున భద్రపరిచి ఈ ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికి అనుగ్రహించారు. రండి, పరిశుద్ధ గ్రంథం ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే, నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లరా, కీర్తనకారుడు అంటున్నాడు, నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నాట్యముగా మార్చి ఉన్నావు అని ప్రభుని స్తుతిస్తున్నాడు. నిజమే, మనం ఆరాధించే దేవుడు ఎటువంటి వాడంటే అంగలార్పును, మనం కార్చే కన్నీటిని, మనం కార్చేటువంటి కన్నీటిని అంతటిని ఆయన చూసి, మన హృదయ వేదనంతటిని ప్రభువు చూసి, మనము ఆయన సన్నిధిలో నాట్యము చేసేటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవించేటువంటి కార్యాలని ప్రభు మన జీవితాల్లో జరిగిస్తాడు. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు, నేను మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నాట్యంగా మార్చి ఉన్నావు అని ప్రభుని స్తుతిస్తున్నాడు. కాబట్టి భయపడవద్దు, ఖచ్చితంగా నీ అంగలార్పును, నీ హృదయంలో వేదనను ప్రభు తీరుస్తాడు. ఒక దినాన్ని తీర్చి ఆనందాన్ని, సంతోషాన్ని హృదయంలో నింపడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు అనే విశ్వాసాన్ని నేను మీకు ప్రకటన చేస్తున్నాను. దేవుడు అటువంటి కృప, అటువంటి విశ్వాస జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకును అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడైన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మరొకసారి నీ మాటలు జ్ఞాపకం చేసుకుని కృపనిచ్చినందుకు వందనాలు. అవును తండ్రి, నీ మాటలైన విశ్వాసం ఉంచినప్పుడు ఖచ్చితంగా వారి అంగలార్పును నాట్యంగా మార్చే దేవుడవు. అటువంటి విశ్వాస జీవితాన్ని ప్రియులందరికీ దయచేయండి. స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి. రాష్ట్ర ప్రజలందరినీ దీవించండి. బిడ్డలు చేస్తున్న వ్యవసాయంలను, చేతి పనులను, వ్యాపారములను, ఉద్యోగములు కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ దినాన్ని చక్కటి కార్యక్రమాలు చేసి నేను గణపరుస్తున్న వారిని కూడా గణపరచండి ప్రభువా. బలహీనులుగా ఉన్న వారందరినీ మీ రక్తము చేత కడగండి. మంచి ఆరోగ్యము, బలము, శక్తిని వారికి దయచేయండి తండ్రి. అయా చదువుచున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. వారు రాకపోకలను తోడే ఉండండి ప్రభు. వివాహాలకు వారికి ఎదురు చూసిన బిడ్డలకు వివాహాలు సిద్ధపరచండి ప్రభు. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి ప్రభు. అయా నీ కృపలో బలపరచండి, మేలైన కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి. మా దేశాన్ని, ప్రపంచ దేశాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. మా గ్రామాలను, మా ప్రాంతాలను, దేశాల్లో, రాష్ట్రాల్లో ఉన్న ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని వారి కష్టార్జితం వారి బిడ్డల బిడ్డలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మార్చి మీరే మహిమ పొందమని ఉదయకాల సమయాన్ని మరొక్కసారి మీ పాదాలకు అప్పగించుకుంటూ ఈ దినాన్ని ప్రారంభిస్తూ ఉండగా దీవించి ఆస్వాదించండి. దేవుని నామాన్ని ప్రేమించి బిడ్డలు చేస్తున్న ప్రతి పరిచర్యను కూడా మీరు దీవించి నిరంతర ఆశీర్వాదాలు ప్రభు సమృద్ధిగా నీ నామంలో వారికి అనుగ్రహించి మీరే మహిమ పొందమని, వారిని, వారి బిడ్డల బిడ్డలందరినీ కూడా దీవించమని, దేవుని కాపుదల భద్రత వారికి అనుగ్రహించి మీరే మహిమ పొందుతారు. యేసు నామంలో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగిస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించను గాక. ఆమేన్.